మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఇంటర్ చదివేటప్పుడు మొదటిసారి భార్గవ్ను చూశాను. మెరిన్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్తో బాలే ఉన్నాడు. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఐ థింక్ అది అట్రాక్షన్ అనుకుంటా, వన్ సైడ్ లవ్. అతడు నా సూపర్ సీనియర్, అతనంటే నాకు పిచ్చి, ఎంతంటే చెప్పలేనంత. అతనికి తెలియకుండా అన్నీ గమనించేదాన్ని. ఆ తర్వాత అతడికి నేను తనను చూస్తున్నాను అని తెలిసిందే. అతను కూడా నన్ను చూసేవాడు, నవ్వేవాడు, నా చుట్టూ తిరిగేవాడు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా నేను అతడి కోసమే కాలేజ్కు పోయేదాన్ని. అతడి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, లుక్స్, నడక, బైక్ డ్రైవింగ్, ఇవన్నీ నాకు ప్రత్యేకంగా అనిపించేవి. అవే నన్ను అతడి మీద పడి చచ్చేలా చేశాయి. కొద్ది రోజులకే నా ఇంటర్ పూర్తయింది, అతని డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తయింది. ఆ తర్వాత నాన్న నన్ను డిఈడి చేయమన్నారు. అందుకే నేను వేరే చోట ఉండి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. నా ధ్యాస మొత్తం భార్గవ్ మీదే ఉండేది. మా నాన్నను ఒప్పించి నేను కూడా అతను ఉన్న కాలేజీలోనే చేరాను. చాలా రోజుల తర్వాత నేను అతడికి కనిపించేసరికి షాక్ అయ్యాడు, నవ్వాడు. మళ్ళీ మా ప్రేమ కథ మొదటికి వచ్చింది. తనంటే నాకు పిచ్చి. దురదృష్టం, కొన్ని కారణాల వల్ల నాకు వేరే వ్యక్తితో పెళ్ళైపోయింది. కానీ నేను అతన్ని మర్చిపోలేకపోతున్నా, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. చూశారు కదా, ఇది ఒక అమ్మాయి బాధ. ఇలా కోరుకున్న వారిని పెళ్లి చేసుకోలేక బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఒకటే సమాధానం, జీవితంలో జరిగిపోయింది, మార్చలేము. ప్రస్తుతం మన చేతుల్లో ఉందే జీవితం. లేని దానికోసం ఉన్న లైఫ్ని వృధా చేసుకోవద్దు. కాలం అన్ని గాయాలను మాన్పిస్తుంది. ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిన వారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.